రాయలసీమ మహాసభలు మేము పెట్టబోతున్నాం ఎక్కడ కర్నూలు కర్నూలు ఆర్ అదర్వైజ్ ఒక ప్లేస్ డిసైడ్ చేసి రాయలసీమ మహాసభలు జరపబోతున్నాం అగైన్ ఇట్ స్టార్ట్స్ విత్ దట్ చూద్దాం ఏమవుతుంది మళ్ళీ ఆర్పీఎస్ మళ్ళా ఆర్పీఎస్ లేకుంటే ఇంకా కొంతమంది కలిసి మేమంతా కలిసి ఇంకొక పొలిటికల్ పార్టీ పెట్టడమా లేకపోతే నాన్ పొలిటికల్గా ఉద్యమాన్ని తీసుకపోవడమా ఇవన్నీ కూడా ఆలోచన ఆ మహాసభలలోనే మేము నిర్ణయం తీసుకోబోతున్నాం గతంలోనే మంచో చెడో తెలుగుదేశం పార్టీనే కొనసాగుంటే బైరెడ్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగేవారు అయితే భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయకుండా బయటికి వచ్చేసి పార్టీ పెట్టారు భవిష్యత్తును ఎందుకు అంతటి మేధావి అయిన బైరడ్ రాజు ఎందుకు అంచనా లేకపోయి ఇప్పుడైనా కూడా ఆర్పిఎస్ తర్వాత మళ్ళీ కొంతమందితో కలిసి అంటున్నారు కదా ఇప్పుడైనా భవిష్యత్తును అంచనా వేస్తున్నారా లేకుంటే మళ్ళా తప్పుడడుగులు వేస్తున్నారా అన్న అనుమానం తప్పు అడుగు భవిష్యత్తు లేకపోతే నేను తెలుగుదేశంలో ఉండింటే తిరుగులేని శక్తిగా ఉందును అన్నటువంటివి కాదు ఇక్కడ రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు దాని మీద స్పందించి దానికోసం ఫైట్ చేయడమే హిస్టరీలో నిలబడిపోయేది నేను హిస్టరీలో నిలబడిపోవాలి రాయలసీమకు న్యాయం జరిగే వరకు పోరాడాడు ప్రాణాలు అర్పించి అన్నటువంటిది వస్తే చాలు కానీ నాకు ఏదో ముఖ్యమంత్రి పదవో లేకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవో లేకపోతే ఇంకొక మంత్రి కావాలనో ఒక ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలనో అని మాత్రం ఏ కోశాన లేదు అది ఈ పదవులు అన్నటువంటిది రాయలసీమ ముందర రాయలసీమ ఇష్యూస్ ముందర నా మరి పిక్క మీద ఎంటికతో సమానం తప్ప ఇంకోటి కాదు రాయలసీమ అన్నటువంటిదే ముఖ్యం కంపేర్ చేసినప్పుడు మరి ఇంత చెబుతున్నా మీరు రాయలసీమకు ఎవరైతే అన్యాయం చేశారో రాష్ట్ర విభజనకి ఎవరైతే కారకులో అంటున్న వారికే మొన్న మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి భవిష్యత్ ఆలోచన చేసుకొని వచ్చారా చేయకుండా వచ్చారా పక్కన పెడితే వచ్చి ఆర్పిఎస్ పెట్టారు ఆర్పిఎస్ని పక్కన అదే పార్టీ అభ్యర్థులకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు పని కట్టుకొని మరి పని ఎందుకు చేశారు ఎస్ గుడ్ గుడ్ క్వశ్చన్ ఈరోజు నేనే ఆ పార్టీలో చేరలేదు చేరకపోయినా మద్దతుగా క్వశ్చన్ మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు అన్నారు ఓకే ఈరోజు ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చా కానీ నేను ఆ పార్టీలో చేరలేదే ఓకే నో ఎందుకు మద్దతు ఇచ్చారు చెప్తాండ ఎందుకు పార్టీని విభేది ఇంత పోరాటం చేసిన మీరు తిరిగి మళ్ళీ అదే పార్టీకి ఎందుకు పోయేలా మా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది తత్వానండి కానీ చేరిన అదే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్నాయి నాగరాజు నా నిర్ణయం చాలా కరెక్ట్ అయిన నిర్ణయం ఎందుకో తెలుసా ఈరోజు జగన్ తను ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఈ స్టేట్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయింది ఉన్నత మెజారిటీ నైన్టీన్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎన్టీఆర్కు ఉండింది స్టేట్ అంతా కూడా విడిపోనప్పుడు ఇంకా పెద్ద పవర్లో చాలా పెద్ద మద్దతుతో గెలిపించారు ఐ థింక్ కాంగ్రెస్కి వచ్చింది అంతా ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు వచ్చాయంటే అంత పెద్ద ఉద్ధృతమైనటువంటి మీరు మెజార్టీలు తీసుకోండి బా నలభై వేలు యాభై వేలు అరవై వేలు అంత పెద్ద ఎత్తున మెజార్టీలు ఇచ్చారు ప్రజలు ఓ నమ్మకంతో ఈరోజు కనపడుతున్నది ఏమంటే ఈ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేషను రాష్ట్రం యొక్క స్థితిగతులు చాలా దారుణంగా తయారయ్యాయి మీరు ఒకసారి నేను తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆఫీసు ముందర చేసిన ఇంటర్వ్యూ ఒకసారి చూసుకోండి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఏం చెప్పాను ఈరోజు నేను ఒకటే ఒకటే దాని మీద ఆలోచించ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది ఈ స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు సిటీ హైదరాబాద్ ఈరోజు ఉన్నది ఉన్నటువంటిది తెలంగాణకు ఉన్నటువంటి మెయిన్ అసెట్ గుండకాయ హైదరాబాదే ఆ హైదరాబాద్ గుండకాయని పెట్టండి తెలంగాణ విల్ బి డెడ్ అంతే ఈరోజు అదే పరిస్థితులలో ఈ స్టేటు ఇటు హైదరాబాదు లేదు రెవెన్యూ లేదు ఈ స్టేట్ ముందుకు పోవాలి ఏ రకంగా నేను ఒకటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కొంతవరకు కన్ఫ్యూజన్ పోతుంది అన్నటువంటి ఒకే ఒక పాయింట్ మీద మద్దతు ఇచ్చాను తప్ప ఏదో ఆశిచ్చి కాదు ఇంకోటి కాదు